నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బి న్యూస్ బులెటిన్లో. ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లిలోని 19వ వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టిన టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గుమ్మడి భాగ్యలక్ష్మి కిషన్. భూపాలపల్లిలో విద్యుదాఘాతంతో ఎద్దు మృతి, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు. భూపాలపల్లి 11వ వార్డులో ఎన్నికల ప్రచారం చేసిన టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బానోతు రజిత జుమ్ములాల్. భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో నాగావత్ సమ్మయ్య అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన నాగావత్ సమ్మయ్య అనే రైతుకు సంబంధించిన ఎద్దు శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మేత కోసం వెళ్ళగా బస్ డిపోకు సమీపంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కు తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్కు చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతోనే ఎద్దు మృతి చెందిందని స్థానికులు ఆరోపించారు. కంచె ఏర్పాటు చేయకపోయినా సంబంధిత కాంట్రాక్టర్కు దీనికి సంబంధించి బిల్లు రావడం విద్యుత్ శాఖ అధికారులకు కనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. రైతుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు స్థానిక ప్రజలు. మిత్రుడు నగావత్ సమయ అనేటువంటి ఎద్దు ఆ మేతకని చెప్పేసి ప్రధానంగా ఈ బస్ డిపో అపోజిట్గా ఉండేటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పచ్చిగా ఉండగా మేస్తూ ఉంటుంటే ఆ ట్రాన్స్ఫార్మర్కు చుట్టూ ఎలాంటి రక్షణ వలయం లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగా ఆ ఎర్త్ వైర్కు ఫేస్ కరెంటు పాస్ అయ్యి 5 నిమిషాల్లో మా కళ్ళ ముందు చూస్తుంటే ఎద్దు అక్కడ ప్రాణాలు వదలడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆ రైతుకు నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి నేను ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. భూపాలపల్లి బస్టాండ్కి, అదేవిధంగా తేజు జూనియర్ కళాశాలకు, అది చీరోలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ శాఖ అధికారులు కంచేయకపోవడం వల్ల ఇది ఒక మూగజీవి చనిపోవడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే సమయంలో చుట్టూ కంచె ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఎటువంటి కంచె ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ఈ ట్రాన్స్ఫార్మర్కు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో గద్ద కట్టడానికి వాళ్ళకి సంబంధించి కంచె వేసినట్టు కూడా బిల్లు కూడా రిలీజ్ అయిందని చెప్పేసి తెలిసింది. కానీ విద్యుత్ శాఖ అధికారులకు మరి కంచె కనబడడం లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భూపాలపల్లి పట్టణంలోని పలు ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ శాఖ అధికారులు కంచె ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. తాజాగా ఆర్టీసీ డిపో సమీపంలో ఎటువంటి రక్షణ కవచం లేని ట్రాన్స్ఫార్మర్కు తగిలి ఓ మూగజీవి ప్రాణాలు కోల్పోగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే మూగజీవి ప్రాణాలు కోల్పోయిందని, ఆ రైతును ఆదుకొని ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు చేయాలని అదే కాలనీకి చెందిన కుసుమ రామకృష్ణ ఆర్బి న్యూస్కు బయటిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు రావడం గమనార్హం. దీంతో కుసుమ రామకృష్ణతో పాటు ఆర్బి న్యూస్ రిపోర్టర్ భయంతో ఒక్కసారిగా అక్కడి నుండి పరిగెత్తారు. విద్యుత్ శాఖ అధికారులు కంచె ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం ఒక ఎత్తు అయితే, కంచె ఏర్పాటు చేయకుండానే సదరు కాంట్రాక్టర్కు బిల్లు రావడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కంచెను వేయడం మాత్రం మర్చిపోయారు. దీనివల్ల ఒక మూగజీవి బలైపోయింది. అదేవిధంగా ఇట్లా ఈ విధంగా ఈ రోడ్లో నిత్యం వేలాది మంది
ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాశాల విద్యార్థులు కూడా ఇట్లా ఉంచి వెళ్తూ ఉంటారు. టైలర్లకు కానీ అదేవిధంగా స్కూల్ ఖాళీ కచేత సమయంలో రావడం పోవడం కానీ జరుగుతూ ఉన్నది. కానీ ఏ ఒక్కరోజు కూడా విద్యుశాఖ అధికారులు మాత్రం ఏ ఒక్క కంచె పని పూర్తి కాకుండానే బిల్లులు ఏ విధంగా శాంక్షన్ చేసిలని చెప్పేసి విద్యుశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద అదేవిధంగా ఆ బిల్లులు శాంక్షన్ చేసినటువంటి అధికారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఇక్కడికి వచ్చి చూసే సమయంలో కూడా కరెంట్ వేసే సమయంలో కూడా మెరుపులు రావడం జరిగింది. చుట్టుపక్కల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఈ యొక్క అదేవిధంగా నిత్యం రాకపోకలు అదేవిధంగా విద్యార్థులు కూడా ఇటే వచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నది. కానీ అధికారులు మాత్రం ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవట్లేదు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కూడా బిక్కుబిక్కు ఎప్పుడేం జరుగుతుందని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక ఇక్కడ కంచి ఏర్పాటు చేయకపోతే రేపు ఇక్కడ ఉన్నటువంటి జనావాసాలకు కూడా అందరం కూడా వచ్చి విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధిత రైతు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళకి నష్టపరిహారం కూడా విద్యుత్ శాఖ వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాటారం మండల కేంద్రంలోని కొత్తపల్లిలో రోడ్డు పనుల్లో భాగంగా తీసిన మట్టిని అన్లోడ్ చేసే క్రమంలో 11 KV విద్యుత్ వైర్లు టిప్పరుకు అంటుకొని మంటలు చెలరేగడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో మంటలను చల్లార్చారు. గాయాలైన డ్రైవర్ను చికిత్స నిమిత్తం భూపాలపల్లికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనా స్థలాన్ని ఎస్ఐ నరేష్ పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బానోతు రజిత జుమ్ములాల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈరోజు 11వ వార్డు ఆధ్వర్యంలో మా అభ్యర్థి అయిన బానోతు రజిత గారి సమక్షంలో ఈ వార్డులో తిరగడం జరుగుతుంది. ఈ వార్డులో ప్రజలందరూ చాలా సంతోషంగా మాకు వ్యక్తపరుస్తూ మాతో వేలాది మంది తిరుగుతూ సహకరిస్తున్నారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు వేషాలపల్లిలో ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు మరియు ఇతర రైతులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైతేనేమి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్కి మా ఓటు అనే విధంగా ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు ఇంటింటికి మా ఓటు కారు గుర్తుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు. భూపాలపల్లి పట్టణంలోని 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తిక్క ప్రవీణ్ను గెలిపించాలని ఏఎఫ్బి సిపిఎం సిపిఐ కూటమి నాయకులు ప్రచారం చేపట్టారు.
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచార భాగంలో ఈరోజు 27 డివిజన్ నుంచి తమ్ముడు తిక్క ప్రవీణ్, మీరు ఆలోచన చేయాలి. ఈరోజు జిల్లా కేంద్రం ఈ 27 డివిజన్లో తిరుగుతూ ఉంటే మెటల్ రోడ్డు కంకెర తేలి మొత్తం రాళ్ళు గుచ్చుకపోతున్నాయి. మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు, గోదావరి జలాలు లేవు, మాకు బాంబు బ్లాస్టింగ్తోని మాకు దెబ్బలు వచ్చి మా పెంకలు ఇండ్లు కూడా కూలేటువంటి పరిస్థితి ఉంది. ఇండ్ల స్థలాలకు పట్టాలు లేవు, మంచినీరు లేదని చెప్పి ఈ వార్డులలో చెప్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ సింగరేణి సేవ నిధులు కానీ జెన్కో సేవ నిధులు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ నిధులు కానీ తెచ్చి ప్రతి వాడకు డ్రైనేజ్ సిస్టమ్తోని మలేరియా వైరల్ జ్వరాలు వచ్చి మరి చనిపోతూ ఉన్నారు. సింగరేణి హాస్పిటల్లో ఈరోజు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మరి గైనిక్ డాక్టర్ కానీ ఆర్థో డాక్టర్ కానీ యూరాలజీ నెఫ్రాలజీ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ కానీ గుండె డాక్టర్లు కూడా ఎవ్వరు కూడా లేరు. సింగరేణి బోర్డు ద్వారా మరి యొక్క ఖాళీ పోస్టులను నియమించలేని ఎమ్మెల్యేలు ఈరోజు మీ మీద గొప్పలు చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.